We are not hurting anyone else's feelings. We are hurting our own feelings. Thank you. ఎవరి మనోభావాలు మేము దెబ్బతీయట్లేదు. మా మనోభావాలు మేమే దెబ్బతీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రభా సార్, ఇంకా ఎవరు రాలేదా? హీరోయిన్ మార్నింగ్ 8:00 వచ్చారు సార్. 8:00 సేమ్ హీరోయినా? సేమే. ఏ డౌటా? అస్సలు లేదమ్మా. మన డైరెక్టర్ స్క్రిప్ట్ లో ఓం రాసే ముందు నీ పేరే రాస్తాడు, నాకు తెలుసుగా. అది సరే గానీ 8:00 వచ్చి వాట్ డూయింగ్ రే? అరే ఢిల్లీ బాంబే ఫ్యాన్స్ తోటి ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టుకున్నా. ఈ షూట్ అయిన తర్వాత హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఓకే ఓకే ఓకే, నేషనల్ క్రష్ కదా, ఆ మాత్రం ఫాలో అయ్యి ఉంటుందిలే. లైవ్ అయినా కాంట్రవర్సీ లేదైనా నేను ఒక మాట మాట్లాడితే 2-3 కాంట్రవర్సీలు అవుతున్నాయి. అది చాలా బెటర్. నేను ఒక హిట్ ఇస్తే 2-3 ఫ్లాప్లు అవుతున్నాయి. యా ఇట్స్ ట్రూ. But leave that up and doing a film together. Yes. Yeah. Hey, ఎక్కడికి వెళ్ళినా ఇదే స్టెప్. సక్సెస్ అయింది కదా. సక్సెస్ ని నువ్వు వాడుకున్నట్టు నేను వాడుకునుంటే చాలా బాగుండేది. సరే గానీ మిగతా టీం ఎవరు? ఎవరు ఎవరు? హాయ్ జీవి సార్. హాయ్ రష్మిక. బ్రో, మీరు మ్యూజిక్ చేసే ముందు మేకప్ వేసుకుంటారా? ఒక నిమిషం ఉండమ్మా. మ్యూజికా? నేను హీరో కదా. హీరో నితిన్ కదా. రషు, అది భీష్మ కదా. ఇందులో కూడా నేనే కదా. రజం రే, ప్లీజ్ రా, పోరా. మైత్రి మూవీ మేకర్స్, నేషనల్ క్రష్, తెలుగులో భలే లాంచ్ అనుకున్నా, మేకప్ కూడా తెచ్చుకున్నా. సరే ఓకే, చాలా సంతోషం బాస్. మ్యూజిక్కేగా? మ్యూజిక్కే. ఆ డైరెక్టర్ ఒక అతను ఉంటాడే వెంకీ కుటుంబులా, ఎక్కడ? ఇంకా రాలేదు. నేనే లేటు. నాకంటే లేటా? తను 3 సినిమా స్టార్ట్ చేయడానికే 3 తీసుకున్నాడు. బ్రో, నేనైతే 3 19 ఫిల్మ్స్ సైన్ చేసి రిలీజ్ చేసి పోతానే ఉంటా బ్రో. సారీ సారీ, లేట్ అయ్యానా? బాగా. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చింది. ఫుల్ ఎంటర్టైనరా? లవ్ స్టోరీయా? చలో భీష్మ, మరి కూల్పడమా? ఇది వేరే. బ్రో, సమ్మ ఇంట్రెస్టింగ్ ఉంది బ్రో. టైటిల్ ఏంటి? టైటిల్ ఏంటి? టైటిల్ మొత్తం ఇప్పుడే చెప్పేమంటారా? ముందు మన టీం ఎవరో చెప్తా, ముందు మిగతా డీటెయిల్స్ చెప్తా.